భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన కినరసాని నీటిని అందించాలని డిమాండ్తో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ మాట్లాడుతూ 4 రోజులుగా కిన్నరసాని మంచినీరు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇటీవల నీరు బురదమయం వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అపర భగీరథుడిగా కిన్నరసాని జలప్రదాతగా ఆయనకు అనేక బిరుదులు పెట్టుకున్న ఎమ్మెల్యే వనమ గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని ఒక్కరోజు ఆయన ఈ నీటిని తాగుతారా అని ప్రశ్నించారు. గతంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి కొత్తగూడెంలో కిన్నరసాని మంచినీటి కోసం 130 కోట్ల ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి ఆదేశించానని తెలిపారని, నేటికి అమలు నోచుకోలేదని అన్నారు. ప్రతి నెల కిన్నరసాని నీటిని 100,000 రూపాయలు ఖర్చు చేస్తూ కమిషన్లకు కక్కుతి పడి నాసి రకం మెటీరియల్తో ముమ్మరం చేయడం వల్ల తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ గంధం మల్లికార్జునరావు, గోడివాడ రాజేందర్, కటుకూరి శేషయ్య, జెట్టి ఆనందరావు, సిద్ధంకి మలేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక 4-5 రోజులు పంపులు ఆగిపోవడం, నెలలో ఇటువంటి ఘటనలు 2 సార్లు జరుగుతున్నా కూడా అసలు అధికారులు స్పందించడం లేదు. మనం చూసుకున్నట్టయితే నెల నెలకి 5 నుంచి సుమారు 15 లక్షలు కిన్నరసాని మంచినీటి పథకానికి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఆ విధంగా పూర్తిగా భయమత్తులు చేసే చర్యలు మాత్రం జీవితమైన చర్య చేపట్టడం లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో శాసనసభ్యులు, నేను ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టి తీసుకపోవడం జరిగింది, 130 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పిండు. కానీ ఇప్పటికీ 1 రూపాయి కూడా రాలేదు. ఇదే రకమైన సమస్యతో ప్రజలు అల్లాడుతున్నా కూడా పట్టించుకునే నాదుడు లేదు. తక్షణమే అధికారులు స్పందించాలి, స్థానిక శాసనసభ్యులు స్పందించాలి. ప్రతిరోజు కూడా కొత్తగూడెం ప్రజలకు శుద్ధమైన మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.